Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక గంట వర్సెస్ గుడివాడ హాట్ సీటుగా మారుతున్న అనకాపల్లి. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ రాజకీయాలను మేలుమలుపు తిప్పడానికి మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మీద పార్టీ హైకమాండ్ కూడా చాలా ఆశలనే పెట్టుకుంది. గంట అర్ధబలం అంగబలం కలిగిన నేత కావడమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టు కలిగిన వారు. దాంతో ఆయన పార్టీని గెలిపించడానికి ఇప్పటి నుంచే తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలనే తీసుకుంటే విభజన జరిగిన విశాఖ జిల్లాలో ఉన్న 6 సీట్లలో 4 ఈ రోజుకి టీడీపీ ఉంది. దాంతో భీమిలి గాజువాకలను కూడా వచ్చే ఎన్నికలలో గెలుచుకుని తీరుతామని టీడీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా విషయానికి వస్తే అక్కడ టోటల్గా వైసీపీదే ఆధిపత్యం. అక్కడ ఉన్న సీట్లన్నీ ఆ పార్టీయే 2019 ఎన్నికలలో గెలుచుకుంది. ఇక టీడీపీ వైపు చూస్తే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తప్ప గట్టి నేతలెవరూ ఆ పార్టీకి లేరు. వైసీపీ కూడా అనకాపల్లి జిల్లాలో బలంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో గంట చూపు కొత్త జిల్లా మీద పడింది అంటున్నారు. ముందు అక్కడ నుంచి సెట్ చేసుకుని రావాలని ఆయన చూస్తున్నారు. ఇక మరోవైపు చూస్తే గంటకు అనకాపల్లి ఎలమంచిలి చోడవరం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయమని తమ్ముళ్ల నుంచి విన్నపాలు వస్తున్నాయి. ఈ 3 చోట్ల ఆయన సామాజిక వర్గం బలంగా ఉంది. దాంతో గంట వీటిలో ఏదో దాంట్లో పోటీకి తానే స్వయంగా దిగుతారంటున్నారు. ఈ 3 చోట్ల టీడీపీ నుంచి నేతలు ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించే సత్తా ఎవరికి ఉందా అన్న చర్చ అయితే ఉంది. దాంతోపాటు వైసీపీ వ్యూహాత్మకంగా 2 మంత్రులను అనకాపల్లి జిల్లాకే ఇచ్చింది. యువమంత్రిగా గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఉన్నారు. ఆయనకు టీడీపీ నుంచి పోటీ ఉన్నా అక్కడ వర్గపూరు కారణంగా మరోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. దాంతో గంట తాను అనకాపల్లి నుంచి పోటీ చేయడం ద్వారా మంత్రి గుడివాడ హవాను అడ్డుకునేలా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. గంట గతంలో అంటే 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి నాటి మంత్రి కొండతల రామకృష్ణను ఓడించారు. ఇప్పుడు కూడా మంత్రి గుడివాడ మీద తానే పోటీకి దిగేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు అంటున్నారు. అదే కనుక జరిగితే గుడివాడకు కష్టమే అంటున్నారు. గంటకు అనకాపల్లిలో బలమైన అనుచర వర్గం ఉంది. ఎటో టీడీపీ కూడా స్ట్రాంగ్గా ఉంది. దాంతో గుడివాడ గంటను తట్టుకోవాలి అంటే చాలానే శ్రమించాల్సి ఉంటుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా ఇటు వైసీపీనే కంట్రోల్ చేయడంతో పాటు అటు సొంత పార్టీలో అయ్యన్న దూకుడుకు కూడా అడ్డుకట్ట వేసేలా అనకాపల్లి జిల్లా మీద గంట ప్లాన్ ఉంది అంటున్నారు. మొత్తానికి గంట చూపు అనకాపల్లి మీద పడింది అంటున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో ఈ సీటే హాట్గా మారబోతోంది అన్నది నిజం.